अंत फुल सूपर मूवी राजमौली अंत राजमौली दब सूपर ऐसी मस्त ईक्वल ఎక్కువల తక్కువల ప్రతిది హైలైట్ ఎవ్రీ సీన్ హైలైట్ మూడో సాంగ్ సూపర్ యా ద డైరెక్షన్ పార్ట్ అండ్ ఎన్టీఆర్స్ యాక్షన్ అండ్ రాజమౌళిస్ మార్క్ అండ్ ఆల్ ఇద్దరు హీరోలు ఎట్లా స్క్రీన్ ప్లాన్స్ ఎట్లా షేర్ అయ్యారు ఈక్వల్ వచ్చింది యా దే ప్రూవ్డ్ దే వర్త్ మోర్ మచ్ మోర్ బెటర్ ఇన్ దిస్ దిస్ ఇస్ గోనా రాక్ ద మూవీ అలా ద బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్ సీన్స్ గాని ఆ టైం యా ఈ క్రౌడ్ వాళ్ళకి అదైతే అసలు ఏం అర్థం కాలేదు బట్ ఐ థింక్ డెఫినెట్లీ ఇస్ గోనా బి రాక్ రామచరణ్ ఎన్టీఆర్ ఇద్దరు హైలైట్స్ అన్న ఇద్దరు యాక్షన్స్ స్క్రీన్ ప్లాన్స్ ఎట్లుంది ఈక్వాలిటీ ఉంది ఈక్వాలిటీ ఉంది ఫ్యాన్స్ కదా ఎట్లా నచ్చాయ ఇద్దరికి రామచరణ్ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ కి ఇద్దరు ఫ్యాన్స్ కి ఇద్దరికి నచ్చుద అన్న బా ఇది రెండు పవర్ఫుల్ అన్న రామచరణ్ కూడా పవర్ఫుల్ బా చేశారు ఇద్దరు సినిమా ఇండస్ట్రీ హిట్ అన్న చరణ్ అన్న ఎన్టీఆర్ అన్న సూపర్ చేసిరు అసలు జక్కన్ అయితే మౌల్ దిలే క్లైమాక్స్ గుత్త బాగుంది క్లైమాక్స్ గుత్త బాగుంది కొట్టిన మళ్ళీ This RRR to bring back the glory of Indian cinema. So దానికి కరెక్ట్ నిర్వచనం ఈ సినిమా ఫుల్లీ ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్ఫార్మెన్స్ చించి పడాయి సార్ భయ్యా స్క్రీన్ ప్రెజెన్స్ షేరింగ్ ఎట్లా ఉంది సార్ ఈక్వల్ గా ఉంది పవర్ఫుల్ క్యారెక్టర్ అని బాగా టాక్ వస్తుంది yes ఎన్టీఆర్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది ఆ సీన్ లో కొన్ని అన్ని చాలా వరకు బ్యాలెన్స్ చేశాడు కానీ డామినేషన్ మాత్రం ఫుల్ ఖచ్చితంగా నో డౌట్ అండి ఎట్లయితే చూపిస్తారు ఒక్కొక్క సీన్ మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి చాలా బాగుంది ప్రతి ఒక్క షాట్ మైండ్ పోతుంది లోపల గూస్ బంప్స్ ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క సీన్ ఎట్లుందంటే మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది కొద్దిగా మనం కళ్ళు మూసినా కూడా అబ్బా ఈ షాట్ మిస్ అవ్వమా అన్నట్టు స్టార్ట్ అయ్యింది బాహుబలి కన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా బాహుబలికి రికార్డ్ జంజొచ్చారన్న ఎందుకంటే ఇది మనము ఇట్లా ఇట్లా అని సస్పెన్షన్ లేదు డైరెక్ట్ ఒక లెవెల్ తీసుకెళ్ళిన సినిమా అయితే హిందీ ఇంగ్లీష్ బాలీవుడ్ టాలీవుడ్ అన్నిటికి మించినట్టుందా అన్నిటికీ అంటే ఇక్కడ మనము తెలుగు హిందీ ఇంగ్లీష్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కదా అన్నిటికీ కనెక్ట్ అయ్యేటట్టు ఉంది ఒక దాంట్లో కనెక్ట్ అయ్యేటట్లేదు ఏం లేదు అన్న ఇద్దరిది సేమ్ ఉంది మన హీరో గొప్ప కూడా లేదు కానీ ఇద్దరు హైలైట్ అన్న ఇద్దరు హైలైట్ రాజమౌళి అంటేనే అది